నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ప్రస్తుతం ఎలక్షన్ హడావుడి అయితే మొదలైపోయింది. ఈవీఎంలు తీసుకునేందుకు కూడా పోలింగ్ సిబ్బంది మెయిన్గా ఏవైతే వాళ్ళ పంపిణీ కేంద్రాలు ఉంటాయో వాటి వద్దకు వచ్చి ఈవీఎంలు తీసుకునేందుకు కూడా చొరవ చూపిస్తున్నారు. మెయిన్గా ఇక్కడ సెక్టర్లు కనుక చూసుకున్నట్టయితే మనకు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 22 సెక్టర్లుగా విభజించి ఈవీఎంలు అయితే అందజేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కనుక ఈవీఎం అంటే హెవీగా కూడా మనం ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, అలాగే దానికి కావాల్సిన మొత్తం సామాగ్రిని కూడా మొత్తం ప్రకటించి వీటిని బూత్ల వారీగా కానీ సెక్టర్ల వారీగా కానీ జిల్లా కేంద్రాల నుంచి ఈవీఎంలు తరలిస్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకల్లా మాక్ పోలింగ్ అనేది మొదలైపోతుంది. సో అందుగురించే మధ్యాహ్నం అంటే సాయంత్రానికల్లా పోలింగ్ సెంటర్లకు చేరుకునేలాగా మొత్తం పంపకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి సహకారంతో మెయిన్గా పోలీసు సిబ్బంది ఎవరైతే ఉంటారో దాన్ని పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి తావు లేకుండా కానీ ఘటనలు జరగకుండా కూడా మెయిన్గా పోలీసులకు సంబంధించి కూడా భారీ భద్రత ఏర్పాటు చేసి అసలు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చేరుకోకుండా ఈవీఎంల తరలింపులో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ బస్సులు కావచ్చు లేదంటే పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు ఇప్పటికే రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఇది పంపకం అయ్యేసరికి కూడా మెయిన్గా 2-3 అలా అయ్యే సమయానికి కూడా మొత్తం పంపకం పూర్తి చేసి ఈవీఎం సెంటర్లకి ఏదైతే పోలింగ్ బూత్లు ఉంటాయో వాటి వద్దకు 6 గంటలకల్లా వెళ్ళేలా చూసుకుంటున్నారు. సెక్టార్ 5 రిజర్వ్ లో ఉన్నాయి. ఇవన్నీ పిఎస్ నెంబర్ 158 వేశారు. పిఎస్ లో రిపోర్ట్ చేయండి. కొల్లి కృపావతి గారు